హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈ కోర్సులో నేను వెజిటేబుల్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఎటువంటి సర్టిఫికేషన్స్ మీరు ఫాలో చేయాలి దాని గురించి చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క ప్రోపరేటర్ కంపెనీ కానీ లేదంటే వన్ పర్సన్ కంపెనీ కానీ లేదంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది సెటప్ చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ మీరు కంపెనీ లేనిచో మీరు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయలేరు ప్రాబ్లమెటిక్గా ఉంటుంది కాబట్టి మీరు మినిమం ఒక చిన్న కంపెనీ ప్రాపరేటర్ కంపెనీ కావచ్చు లేదంటే వన్ పర్సెంట్ కంపెనీ కావచ్చు లేదంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తయారు చేసుకోవాలి ఇది చేసుకుంటే మీకు ఫ్యూచర్లో అక్కడ మీ బయర్స్కి పంపించినప్పుడు ఇన్ఫర్మేషన్ పంపించినప్పుడు మీ కన్ఫర్ మీ కంపెనీ డీటెయిల్స్ పంపిస్తే అక్కడ నుంచి డబ్బులు రావడము మీ అకౌంట్కి అన్ని సంబంధించిన ఉంటాయి కాబట్టి మీకు కంపెనీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంపెనీ యొక్క తయారు చేసుకోవాలి వెజిటేబుల్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారనుకున్న అని ఐడియా వచ్చింది మీకు అయితే అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆలోచన ఎలా ఉండాలంటే ఫస్ట్ కంపెనీ ప్రిపరేషన్ చేసుకోవాలి సెకండ్ ఏంటంటే ఒక కరెంట్ బ్యాంక్ అకౌంట్ అనేది తయారు చేసుకోవాలి మీరు కంపెనీ తయారైన తర్వాత ఆ కంపెనీ నేమ్తోని మీ బ్యాంక్ అకౌంట్ అనేది తయారు చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఐఈసి కోడ్ తయారు చేసుకోవాలి ఐఈసీ కోడ్ అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ ఆ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ మీరు ఫస్ట్ తయారు చేసుకోవాలి అది ఎవరైనా చేసిస్తారు మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ తెలిసిన వాళ్ళు చేసిస్తారు లేదంటే మా వాళ్ళు కూడా మా సర్వీసెస్ తీసుకొని కూడా మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్స్ తయారు చేసుకోగలుగుతారు నెక్స్ట్ అపేడా ఆర్సిఎంసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అపేడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇది అపేడా అంటే మొత్తం అగ్రికల్చర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇందులో ఉంటాయి అంటే ఈ సర్టిఫికేషన్ మీరు తీసుకున్నారైతే మీకు బోనసెస్ మరియు బెనిఫిట్స్ అనేవి గవర్నమెంట్ లెవెల్ నుంచి కూడా వస్తాయి మీరు ఎక్స్పోర్ట్ చేస్తే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తే మంచి క్వాలిటీ ఎక్స్పోర్ట్ చేస్తే మీకు బెనిఫిట్స్ అనేవి కూడా వస్తాయి కాబట్టి ఆ కంపెన్సేషన్స్ మీకు వస్తాయి కాబట్టి అక్కడ అక్కడ నుంచి మీకు బెనిఫిట్ అవుతుంది అయితే అపోడా రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి నెక్స్ట్ జిఏపీ అని ఫుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అది ఒక సర్టిఫికేషన్ ఉంటుంది ఈ సర్టిఫికేషన్ కూడా మీరు అప్లై చేసుకోవాలి ఇది కూడా మీ దగ్గర ఉండాలి వెజిటేబుల్స్ ఎక్స్పోర్ట్స్ మీరు చేస్తున్నారైతే సర్టిఫికేట్ ఆఫ్ ఒరిజిన్ ఇది చేంబర్ ఆఫ్ కామర్స్ నుంచి దొరుకుతుంది సర్టిఫికేట్ ఆఫ్ ఒరిజిన్ అనేది ఉంటుంది అంటే ఎక్కడి నుంచి మీ కూరగాయలు వస్తున్నాయి దాని గురించి వివరంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ చేంబర్ ఆఫ్ కామర్స్కి అప్రోచ్ చేసి అక్కడ నుంచి మీరు ఈ సర్టిఫికేట్ ఆఫ్ ఒరిజిన్ని తీసుకోవాలి ఫైటో సానిటరీ సర్టిఫికేట్ ఇది కూడా మీరు తీసుకోవాలి ఒకటి ఫైటో సానిటరీ సర్టిఫికేట్ నెక్స్ట్ ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్ ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్ వచ్చేసి ఈఐసి ఇండియా డాట్ గో డాట్ ఇన్ నుంచి తీసుకోవాలి అయితే ఈ సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత మీరు ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం నెక్స్ట్ వీడియోలో వేరే విషయాల గురించి నేను మాట్లాడతాను